Come on, boys! Extra Zabardasth! ఒరే బాబు ఆపురా బాబు ఈ పాట వల్ల సగం సంక్రాగిపోయాను సగం సంక్రాగిపోయాను నమస్తే సదా గారు సార్ నమస్తే నమస్తే ఈరోజు మా ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అదేంటి ఇమాన్యుయల్ ఉన్నపలంగా పెళ్లి చేసుకుంటున్నాడు అనుకుంటున్నారా కొన్ని జంటలను చూసే మేడం సంవత్సరాలు పెంచుకుని విడిపోతున్నారు అలా కాకుండా మేమన్నా కలుద్దాం అని సో అందుకే పెళ్లి చేసుకోబోతున్నాం మేడం ఈ రోజు ఏమండి నేను ఒకటి అడుగుతాను చెప్పండి నాలో ఏం చూసి ప్రేమించారు పెళ్లి చేసుకున్నారు మగాణ్ణి చూసే నేను ఆడతాండి కాదంటారు ఇవన్నీ కాదండి అసలు పెళ్లి అంటే అర్థం తెలుసా తెలీదబ్బా ఏంటి పెళ్లి అంటే రెండు మనుషులు కలవడం అండి అవునా మీకు శోభనం అంటే ఏంటో తెలుసా అబ్బా తెలీదబ్బా ఏంటి ఏంటి శోభనం అంటే మొగుడు పెళ్ళాలి ఇద్దరు కూర్చొని తెల్లార్లు ముచ్చట్లు పెట్టుకోవడం తెల్లార్లు అంటే అవ్వదు ఎక్కడ తెల్లార్లు అంటే తెల్లార్లు సర్లే గానీ అన్నయ్యడి అన్నయ్యలు రెడీ అయ్యారా రెడీ అవుతున్నారండి పద అన్నయ్య అవునండి ఇందాక రష్మి గారు నేను గుడ్ మార్నింగ్ చెప్తే తిరిగి గుడ్ మార్నింగ్ చెప్పకపోగా నవంక చాలా కోపంగా చూసారు ఎందుకు మరి ఎందుకు కోపం రాదు ఆ ఉండాల్సిన ప్లేస్ లో నువ్వు ఉంటే కోపం రాదా ఏంటి ఆయన ఎవరో అడిగాడు కానీ పాట పాడితే పడిపోవాలా డాన్స్ చేస్తే పడిపోయిందా అవును ఇంతకు తమ్ముడు ఎక్కడ రెడీ అవుతున్నారండి తమ్ముడే మేము ఇద్దరు అన్నదమ్ములు బేసిక్ గా మేము చిన్నప్పటి నుంచి ఒకటే స్కూల్ లో చదువుకున్నాం ఒకటే కాలేజీ లో చదువుకున్నాం సో ఒకటే ముహూర్తానికి పెళ్లి చేసుకుందాం అనుకున్నా పంతులు గారు ఎంతసేపు ముహూర్తం టైం అయిపోతుంది తాళిగడండి ఓకే లేట్ చేయొద్దురా పద పెళ్ళి అయితే అయిపోయిందండి ఇక నెక్స్ట్ ఇంకా శోభనం చేసుకుని హ్యాపీగా ఎరా బాయ్ అంటగా అవును బాబాయ్ ఇద్దరు ఒకేసారి చేసుకున్నారంటగా ఒకటే ముహూర్తం కూడా పంప మునిగిపోయిందిరా బాబు ఏమైంది ఇద్దరు అన్నదమ్ములు ఒకేసారి చేసుకుంటే ఒకరి కాపురం బాగుపడితే ఒకరి కాపురం చెడిపోయింది అంట ఉండు మీ అన్న కూడా చెప్పొద్దు ఎందుకు వాడు చెప్తే వాడు పాపం ఫీల్ అవుతాడు అసలే వాడు లోపల చాలా ఆశలు తుప్పాడు నువ్వు సరే చెప్పు ఇద్దరు అన్నదమ్ములు ఒకటే ముహూర్తాన్ని చేసుకుంటే ఒకరి సంసారం బాగుంటది వాళ్ళ సంసారం బాగదా అంటే ఇప్పుడు నాది బాగుంటే వాడిది బాగదు వాడిది బాగాపోతే నాది బాగుంటది అంటే వాడి సంసారం చెడగొడితే నేను హ్యాపీగా ఉండొచ్చు మాట నేను హ్యాపీగా ఉండొచ్చు మాట వాడి సంసారం చెడగొడదాం ఏంటో నిజంగానే శోభనమైనంత హ్యాపీగా ఉంది ఏంటి అవ్వకముందు ఎంత ఆనందంగా ఉన్నాడు ఈ ఆనందంగా ఉంటే మనం ఆనందంగా ఉండలే నేను ఎలాగైనా చెలగొట్టాలి ఎలా ఏమండి రండి వస్తున్నారా నీ బతుకు ఏం బతుకురా నీ బతుకు ఏమైంది నువ్వు నా అన్నం చెప్పకరా రేపటి నుంచి అర్థమవుతుందా చెల్లరా ఇక్కడ ఏమైందో చెప్పు ముందే చెప్పొచ్చు కదా అసలు నీ పెళ్లి చేసే వాళ్ళం కదా ఇలాంటి వాడు అని తెలియదు తమ్ముడు నా కోపం రేపటి నుంచి నిన్ను అన్న అని పిలవను అక్క అని పిలుస్తాను ఏమైందో చెప్పు అంతే రే మన వంశంలో ఉందారా ఆడది రండి అని పిలిస్తే వెళ్ళటం మగాడు పిలిస్తే ఆడది రావాలి ఏమే లాభో చూసావా ఎలా వచ్చింది ఎలా పోయింది అలా ఉండాలి రా మగోడు బయటికి రావే ఏమండి మిసాల్ పిలవాలండి ముగ్గు నువ్వా నేనా మీరేనా మరి నేను పిలిస్తే నువ్వు రావాలి కదా నువ్వు పిలిస్తే వచ్చేది అనవసరంగా నన్ను కొట్టారు కదా ఈ రాత్రి బయట పడుకోండి అదేంటి అలా తలపేసుకుంది మరి పిల్లని గుర్తు తలపేసుకోరా ఏ మనిషి అయ్యా నువ్వు అదేంట్రా చెప్పిన మాట వినాలా నువ్వే చెప్పావు కదా చెప్తాను ఇప్పుడైనా గుర్తు పెట్టుకో మగోడు పిలిస్తే ఆడది రావాలి ఆడది పిలిస్తే మగోడు వెళ్ళకూడదు రే అండి వత్రానే వత్రానే
చెవుతులారా నాశనం చేసుకున్నా. అదేం లోపల నుంచి బయటికి రాట్లా, ఈడో లోపలే ఉండు. ఈ రోజంతా ఇక్కడే అన్నమాట నా పరిస్థితి. రండి కాలు కట్టుకుని ఇంట్లోకి వెళ్ళండి. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. 36 ఏంట్రా ఏం చెప్తున్నా? లంగా కొలత తుని బతుకు పాడుగాను. ఏంట్రా ఏమైందా? ఎందుకురా బతికి? పెళ్ళైంది, తెల్లారి అత్తమ్మ ఇంటికి తెచ్చుకుంటావా? అరే అల్లుడు అన్నాక అత్తమ్మ ఇంటికి వస్తారు కదండి, అందులో తప్పే ఉంది. ఒక్క నిమిషం మావయ్య. అల్లుడు ఒకసారి మా ఇంటికి రావచ్చు కదా మావయ్య? ఎందుకు వెళ్ళడు, కొత్తగా పెళ్ళైందిగా, ప్రైవసీగా ఉండండి కొంచెం. చూసా అంత ఉండాలి రా కొంచెం. ఒక్క నిమిషం నువ్వు ఏరా పంది నాయాలా? ఎందుకు ఏంద్ర అర్థం పెట్టును? ఎవరి పంది ఒకసారి కనుక్కో. ఎందుకు వచ్చారా నువ్వు? వెళ్ళిపోయి నుంచే. మా అమ్మాయి జూన్కి వచ్చినాను అల్లుడు. ఒరి పెళ్ళి రెండు రోజులే అయిందిరా, మాకు ప్రైవసీ కావాలిగా, వెళ్ళిపోయి నుంచే. ఎలా పంపించాను? అదేంటండి అంత దూరం నుంచి మా అమ్మ నాన్న చూడడానికి వస్తే కనీసం చూడని కూడా పంపించేశారు. ఏంటి వాళ్ళు కాదు నిన్ను కూడా కొడతా. ఏం చేస్తావే? అనవసరంగా మళ్ళీ కొట్టారు, ఈ రోజు కూడా బయట పడుకోండి. మళ్ళీ ఈ రోజు కూడా బయటకి రావు. అలాగే ఉండాలి. అత్తమ్మ వాళ్ళు చచ్చినా కూడా ఇంటికి రానే కూడా. వాళ్ళు మా వచ్చాడు, మా ఓడి కుక్కను కొట్టినట్టు కొడతాడు వాళ్ళు. మా చూడండి అనలే చికెన్ వండాను, వెళ్ళి తినండి లోపలికి వెళ్ళండి. చికెన్ ఉన్నట్టు వింటరా, మీ మామ వచ్చాడు రా, ప్రైవసీ ఉంటది కదా, దాన్ని డిస్టర్బ్ చేస్తాడు. ఎందుకు డిస్టర్బ్? ఇంట్లో రెండు గదులు ఉంటాయి, ఓ దాంట ఆయన ఉంటాడు, ఓ దాంట మేము ఉంటాం. మా ఇంట్లో కూడా రెండు గదులు ఉన్నాయిరా. అది ముందు చెప్పాలి, అది ముందు చెప్పాలి. అలాగే ఉండాలి, నువ్వు జాబ్ వచ్చిందంట మా ఆడికి. ఒక్క నిమిషం పెట్టు. మన వంశం ఏంట్రా, మగాడు పని చేస్తే ఆడది ఇంట్లో ఉండాలి, ఆడది వర్క్ చేయటం. రావే ఎందుకండి అరుస్తున్నారు? ఇంకా టైం ఉంది ఆఫీస్ కి. జాబ్ లేదు ఏం లేదు, మూసుకో ఇంట్లో కూర్చో. మూసుకొని ఇంట్లో కూర్చో. చెప్పు రే, పిల్లలు ఆఫీస్ కి వెళ్తే మనం హ్యాపీగా ఇంట్లో బీరేసి హ్యాపీగా చల్లగా పడుకోవచ్చు రా. నేను అదే చేద్దాం అనుకున్నా కదా, నా భార్య వెళ్ళిపోతే. మరి అది ముందే చెప్పాలి కదరా, మరి అది ముందే చెప్పాలి కదరా. పాట చెప్పనా? మొగుడు పాట ఏనని భార్య ఉంటే ఎంత, లేకపోతే ఎంత, వదిలేసి ఒకడే ఉండు. వాడి నుంచి అనవసరంగా నా కాపురం చెడగొట్టుకున్నా, అదేమి పోయింది, ఇదేమి లోపలికి వెళ్ళిండు, జీవితాంతం బయటే నాకు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, చిలక చందన పట్టు చిరే కట్టిందాయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందాయ్. ఇమ్మాన్యుయల్, మీరు స్కిట్స్ చేసినప్పుడు చాలా నాచురల్ గా అనిపిస్తుంది నాకు, ప్రిపేర్డ్ గా ఏదో రాసి చెప్పినట్టు లైన్స్ అట్లా అనిపించదు, వెరీ వెరీ క్యాజువల్లీ యూ డూ ఎవ్రీథింగ్, సూపర్ గా ఉంది నిజంగా. కృష్ణ భగవాన్ గారు ఇమ్మాన్యుయల్ బాగుంది.